సంస్థలు అయితే ఏంటంటే వీటిలన్నింటిలో కూడా విద్యా సంస్థలు వాటిని వీటిని వికేంద్రీకరణ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అభివృద్ధి అన్ని ప్రాంతాలు ఇప్పుడు మనం ఒకసారి మనం చరిత్ర తెలుసుకోవాలి. తెలియదు కాదు మరి వస్తుందిలేండి. ఇప్పుడు ఏదో జనం నుంచే వస్తుంది. అతి తొందరలో ఒక విప్లవం అప్పుడు ఎప్పుడో చదివా నేను తీసుకుంటుంది. ఏదో దేనికైనా ఒక సైకిల్ చరిత్ర పుట్టాలని ఇప్పుడు భాష అంటాం. భాషతో పాటు చరిత్ర నెక్స్ట్ మెయిన్గా వచ్చే తరం వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక దిగులు పట్టుకుంది. అభివృద్ధి ఒక పక్క, యువత ఒక పక్క, భవిష్యత్తు ఎక్కడ పోతున్నాం? ఒకప్పుడు ఎటువంటి వెలుగు వెలిగిన మన తెలుగు చరిత్ర ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోయాం, ఇంకా ఎక్కడికి అధపాతాలకి వెళ్ళిపోతాం అన్న ఒక బాధ. మనం రాష్ట్ర విభజన అప్పుడేమో ఏది భాష ప్రయుక్త రాష్ట్రాలు పెడుతూ మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సరే తర్వాత ఎంతోమంది వాళ్ళ ప్రాణార్పణం త్యాగాలు చేశారు రాష్ట్ర సాధనం కోసం. తర్వాత సరే ఎవరు మనోభావాలు వాళ్ళైతే రాష్ట్ర విభజన జరిగింది. సరే విభజన జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే ఎలా జరిగిందో. తలుపు వేసేసి టీవీలన్నీ కట్ చేసేసి సరే చేశారు. ఓకే ఏ ప్రాంతం వాళ్ళ ప్రాంతం అంటే నేను అనేది ఆంధ్ర తెలంగాణ. సరే వాళ్ళ మనోభావాలను కూడా మనం గౌరవించాలి. సరే అక్కడ విభజన జరిగింది కానీ ఏ పరిస్థితుల్లో మనం విభజన జరిగింది? 17,000 కోట్ల రూపాయల బడ్జెట్ లోటుతో, అలాగే 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో, 1,48,000 కోట్ల రూపాయల అప్పుతో మన నెత్తిని పెట్టి విభజన చేయడం జరిగింది. మరి మన ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చి పెట్టి హైదరాబాద్ ఆదాయంలో మనకి అసలు వాటా ఇవ్వలేదు. దాని తర్వాత మన దక్షిణ రాష్ట్రాల్లో చూసుకుంటే మనం తలసరి తక్కువ తలసరి ఆదాయంతో మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన పొరుగు రాష్ట్రాల స్థాయికి అభివృద్ధి సాధించాలంటే మనం కూడా ఒక అద్భుతమైన ఒక రాజధానిని అంటే మనం ఒక బెంగళూరు కానివ్వండి, ఒక చెన్నై కానివ్వండి, లేకపోతే హైదరాబాద్తో ధీటుగా ఒక రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం నుంచే అంటే 5 కోట్ల ప్రజలు నిర్మించుకున్న రాజధాని అమరావతి. సరే ఆ తర్వాత మనం శాసనసభలో పక్షాలు కూడా దీన్ని సమర్థించారు. ఈ తీర్మానాన్ని సమర్థించారు వాళ్ళు. ప్రమాణం 30,000 కనీసం ఉండాలన్నారు, అమరావతి రాజధాని అన్నారు. ఇవాళ అసలు ఏంటో ఇప్పుడు ఆర్థిక రాజధాని మన విశాఖపట్నం ఇప్పుడు అంటూనే ఉన్నాం. మన ఆర్థిక ఇప్పుడు బాంబే మనకు ఆర్థిక రాజధాని, ఆర్థిక మన దేశానికి ఆర్థిక రాజధాని బాంబే. అది మన దేశానికి రాజధాని కాదుగా, రాజధాని ఉంటే ఢిల్లీ మనకి. ఏం కాదు అర్థం కాని పరిస్థితులు, అస్తవ్యస్తాలు లేనిపోని చీలికలు తీసుకురావడం కాదు. కొందరు మనం అనుకుంటున్నాం కానీ ఎవరు వాళ్ళు సమర్థించట్లేదు కూడా. వాళ్ళకు రాయలసీమ ఉంది. ఇప్పుడు వాళ్ళ మనం జుడిషియరీ లేకపోతే అన్నారు మనకి ఎగ్జిక్యూటివ్, అలాగే మనకి జుడిషియరీ లెజిస్లేచరు ఎక్కడైనా లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ ఒక చోట ఉంటుంది ఎక్కడైనా. అటువంటిది యాప్ని విడదీసి ఎక్కడో జుడిషియరీ జుడిషియరీ అంత అయ్యేది పని కాదు. పైగా ఎంత దూరం అండి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు ఎందుకు లేకపోతే రేపు మనం ఎక్కడైనా సార్ కర్నూలు నుంచి కూడా విశాఖపట్నం ఎంత దూరం సామాన్య మానవుడు సగం మనిషికి అట్లా అంత దూరం. ఇప్పుడు సరే అభివృద్ధి చూసుకుందాం అంటే అన్ని రంగాల్లో కూడా కుంది పడిపోయి వాళ్ళ వచ్చిన సంస్థలన్నీ కూడా వాళ్ళకి ఏ వచ్చింది వాళ్ళ మరి అనుబంధ సంస్థ రేపు పరిశ్రమలు వస్తాయో రావు దేవుడు తెలుసు. నాకు తెలిసినంత వరకు రావాలి 17 రావాలి. ఒక 10,000 మంది ఒక 15,000 మందికి ఉపాధి కల్పించేది అది వస్తుందో ఉంటుందో లేదో చాలా కొంచెం గమ్యంగా ఉంటుంది పరిస్థితి. రైతు విషయం రైతు పడుకోవడం నీళ్లు లేవు ఇవాళ ఈ పాటికి వర్షాలు పడి బ్రహ్మాండంగా చెరువులన్నీ నింపాల్సింది. అప్పుడు నీళ్లు పూర్తిగా నిండనప్పుడు మనం నింపాం చెరువులన్నీ. ఇప్పుడు ఎవరు చూస్తున్నాం మరి ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెట్టారు ఒక బస్తా 1.5 ఇంచుల నుంచి, లేకపోతే వేరుశనగ కొనుగోలు కేంద్రాలు పెట్టారు,
వాటిలో అరా కొర కొన్న గిరిజన రైతులు కూడా వాళ్ళ డబ్బు చెల్లించలేదు. ఖరీఫ్లో ఈ సీజన్లో ఈ పంట నష్టపోయిన వాళ్ళకి ఏమో ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. ఎక్కడికక్కడ ఈ పింఛన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వాటిని కూడా రద్దు చేయడానికి ప్లానింగ్ చెబుతాను. సమయత్వం అవుతున్నారు వాళ్ళు. దాని బిల్లు చూద్దాం, 300 యూనిట్లు అయితే అది కట్ చేసేస్తారు. ఇప్పటికే 100 ఎంత, 2000 రేషన్ కార్డు ఎన్ని, ఇప్పుడేమో ఇంకొకటి ఇక్కడ పుట్టి పడదు. నేను హిందూపురం అభివృద్ధి మాత్రం మళ్ళీ అన్ని ఇప్పుడే కూర్చుని అందరితో కూడా అన్ని మండల విఆర్ఓ ఎంఆర్ఓతో అందరితో ఆర్ఐలతో అందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మన రమణ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాటిని కూడా పరిస్థితి చేస్తాను డెఫినెట్గా. అలాగే మన చిలమత్తూరు ఏదైతే మన గోరంట్ల ఎత్తిపోత పథకం ఉందో ఇరిగేషను, అది కూడా దానికోసం కూడా పోరాడతాను, సాధిస్తాం.